వెల్కమ్ మనం ఉన్నది మన కోసం నేను వలి నాతో పాటు కట్టా కార్తీకున్నారు ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్న ఉత్కంఠకు మరి కాసేపట్లో తెరపడినది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది అయితే కేబినెట్ లో ఎవరు నుండి అవకాశం ఉంది దీని గురించి కూడా మాకు అందినటువంటి కీలక సమాచారాన్ని ఇప్పుడు మేము ముందు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇక్కడ బట్టి విక్రమార్క అలాగే సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత శ్రీధర్బాబు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి కేబినెట్లో ఉండే వాళ్ళ పేర్లు మీకు చదివినిపిస్తున్నాను తుమ్మ నాగేశ్వరరావు షబీర్ అలీ పొన్నం ప్రభాకర్ అలాగే దామోదర్ రాజనరసింహ నరసింహ కొండా సురేఖ జూపల్లి కృష్ణారావు మల్రెడ్డి రంగారెడ్డి తర్వాత లక్ష్మీకాంతారావు వెడ్మ బోజు తర్వాత వివేక్ వెంకటస్వామి వీళ్ళు క్యాబినెట్లో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల నుంచి కీలక నాయకుల నుంచి మాకు అందినటువంటి సమాచారం ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం కటా ఇక్కడ మనం చూస్తున్నాము ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయితే ఫిక్స్ అయిపోయింది హైకమాండ్ కూడా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ గ్రీన్ సిగ్నల్ చేసినట్టుగా ఒక సమాచారం మనకు వస్తుంది మీరు ఇప్పుడు క్యాబినెట్కి సంబంధించి ఏం చెప్తారు వీళ్ళ పేర్లు వంద శాతం ఉండబోతున్నాయి ఒకవేళ వీరిని పెడితే గనక ఏ శాఖలు ఇచ్చే అవకాశం ఉందంటారు అంటే మీరు తీసుకున్న పేర్లు జిల్లాగా సామాజిక వర్గాల వారిగా ఉండటం జరిగింది వాస్తవానికి ఇప్పటికీ అధిష్టానం నుంచి ఒక క్లారిటీ ఉంది కాకపోతే కాంగ్రెస్ ఉన్న డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే ప్రాంతీయ పార్టీలో డెమోక్రటిక్ ప్రాసెస్ ఉండదు ఎన్నికైతే ఎవరు సీఎం మనం క్లియర్గా చెప్పేయచ్చు కానీ జాతీయ పార్టీలో ఒక పద్ధతి ఉంటుంది అందులో పచ్చికించి కాంగ్రెస్ పార్టీలో ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఏంటంటే ఎమ్మెల్యేను కూర్చోబెట్టి సీఎల్పి ఎన్నుకోవడం అనేది ఆ లీడర్ హైకమాండ్ హైకమాండ్కి పంపడం వాళ్ళ అమోద్ మొదలు వేసి మళ్ళీ పంపడం అనేది ఉంటుంది కానీ ఇప్పటికీ అధిష్టానం అయితే రేవంత్ రెడ్డి పేరు మీద క్లారిటీ వచ్చింది తదేప ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్టు మనకు తెలుస్తుంది డీకే శివకుమార్ ఇన్ఛార్జిగా ఠాక్రే గారు వీరంతా కలిసి వన్ వన్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు ఎవరు మీ అభిప్రాయం అని చెప్పి తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారి పేరు దాదాపు కన్ఫామ్ చేయడానికి తర్వాత నాకు ఒక క్వశ్చన్ కర్ణాటకలో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు సిద్ధరామయ్య గారికి డికే శివకుమార్ గారు పరిస్థితి వచ్చినప్పుడు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు లేదంటే రెండున్నర రెండున్నర ఇలాంటి చర్చ జరిగింది ఎక్కువగా ఇప్పుడు తెలంగాణలో బట్టి విక్రమార్ గారి రేవంత్ రెడ్డి విషయంలో ఇలాంటి చర్చ ఏమైనా జరిగే అవకాశం ఉందా లేదంటే ఏకదాటిగా ఐదు సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి గారు ఉంటే కర్ణాటకలో ఉన్న కాన్ఫ్లిక్ట్ వేరు ఆల్రెడీ సిద్ధరామయ్య గారి గతంలో సీఎం కావటం ఆయనకు చరిస్మ ఉంటాం బీసీ వర్గాల్లో ఆయన ఒక పెద్ద హ్యూజ్ గా ఉండటం ఎన్నికల టైంలో ఇద్దరూ కలిసి రాష్ట్రం మొత్తం తిరగటం ఉంది కానీ ఇక్కడ ప్రచార బాధ్యత మాత్రం రేవంత్ రెడ్డి గారే మోసారు ఆయనకు మాత్రమే క్రౌడ్ పోలింగ్ కేబిలిటీ ఉంది ఇక్కడ సో కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పేరుతో ఇక్కడ డిస్ప్యూట్ లేదు కాకపోతే కేవలం క్యాస్ట్ బేస్డ్ ముందుకు తీసుకొచ్చిన వాడు మాత్రమే బట్టి గారి పేరు రావటం తప్ప దానికి కూడా ఒక కారణం బట్టి గారి పేరు ముందు పెట్టడం కారణం ఏంటంటే ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ మొట్టమొదటి సీఎం దళితు అన్నారు కాబట్టి ఆ దళితకి ఇవ్వలేదు కాబట్టి మా దళితకి మనం ఇస్తే బాగుంటుంది అని కేవలం ఆ ఫ్యాక్టరీ ఇచ్చే బట్టి గారి పేరు ముందు పెట్టడం రెండు కాంగ్రెస్ రాయల్టీ అనేది తప్ప క్రౌడ్ పూలింగ్ లో కానీ వేరే ఎబిలిటీస్ లో బట్టి లేరు సిఎల్పి లీడర్ గా ఉంటాం కాంగ్రెస్ రాయల్టీ అడ్వాంటేజెస్ కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు బట్టి అరే ఇందాక చెప్పిన మిగతా ఒక రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఖచ్చితంగా బట్టి గారికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే పార్టీ రాయల్టీ సిఎల్పి లీడర్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు పిసి ప్రెసిడెంట్ అయితే బట్టి గారు పీరియడ్ రెండోది ఎరచుండ ప్రచార బాధ్యతలు నిర్వహించలేదు అనేది ఒక విమర్శితే అంతకుముందు పార్టీ కోసం పాదయాత్ర చేశారు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు ఆ అడ్వాంటేజ్ కూడా మనం తీసి ఖచ్చితంగా రెండోది వాళ్ళ కుటుంబం మళ్ళీ అనంతరాములు గారు కానీ మల్లు రవి గారు కానీ మళ్ళీ బట్టి గారు ఇప్పుడు అయినా కానీ రెండోది పార్టీ రాయల్టీ కష్ట కాలంలో కూడా పార్టీ అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం నిలబడ్డారు తప్ప వేరే చూడలేదు పోయినసారి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తర్వాత ఉత్తమ్ గారు ఎంపీ కోసం రాజీనామా చేశారు అక్కడ ఓడిపోయారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన మిగిలిన కొద్ది మందిలో బట్టి గారు ముఖ్యం ఆయన సీఎం లీడర్ గా కూడా ఉన్నారు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం చేస్తారు రెండోది కాంగ్రెస్ అత్యంత ప్రయత్నాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డ ఆరు గ్యారెంటీలు చైర్మన్గా కూడా బట్టి గారిని చేస్తారు అది మనకు అంత సమాచారం మేరకు ఆయన డిప్యూటీ సీఎం ఇస్తారు ఆర్ గ్యారెంటీల కమిటీ చైర్మన్ కూడా ఇస్తారని ఇంట్రెస్టింగ్ ప్యాక్టర్ యాక్చువల్గా తెలంగాణలో క్రెడిబుల్ క్రెడిబిలిటీడర్లు అందరూ ఒప్పుకోదగ్గ లీడర్లలో సీతక్క ఒకరు ఆమె ఎస్టీ సమాజ వర్గానికి సంబంధించిన నేత వరంగల్ జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నారనేది మీరు నేను చెప్పడం కాదు రేవంత్ రెడ్డి అన్నారు ఆమె ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ చెప్పారు అది సీతక్క హోం మినిస్టర్ కాబోతున్నారు మీకు విషయం గుర్తిస్తాను రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు అధికారానికి వచ్చినప్పుడు సబితాయింద్రెడ్డి గారిని సెంటిమెంట్ హోమ్ మినిస్టర్ చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలానే తన అక్కని పిలుచుకున్నటువంటి సీతక్కని ఇప్పుడు మళ్ళీ హోమ్ మినిస్టర్ చేయబోతున్నారు అనేది మనకున్నటువంటి సమాచారం ములుగు అక్క అనమాట రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు ములుగు అక్క సీతక్క అవును ఓకే రైట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఫార్మర్ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు పార్టీకి ఆయన కూడా రాయల్టీగా ఉన్నారు రెండవది మొన్న దాకా ఎంపీగా కూడా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన ఆయన మిస్ పద్మావతి గారు ఇద్దరు కూడా గెలుపడం జరిగింది ఆయన కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఆయన ఖచ్చితంగా ఇప్పుడు కీలకమైనటువంటి రెవెన్యూ శాఖ కీలకమైనటువంటి రెవెన్యూ శాఖకి మంత్రిగా ఆయన చేసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది సురేంద్రబాబు గారు బాబు గారు బాబు గారు బ్రాహ్మణ సమాజ వర్గానికి సంబంధించిన నేత రెండవది కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి గత అనేక సార్లుగా గెలుస్తూ వస్తున్నారు ఆయన కూడా పార్టీ రాయల్టీగా ఉన్నారు గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు అపోజిషన్ లో ఉన్నారు తప్ప అధికార పార్టీ వైపు పోలేదు మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికయ్యారు ఆయన చాలసీని నాయకుడు ఆయనకి మనకి మన ఆర్థిక శాఖ మంత్రిగా ఇస్తారనేది మనకున్నటువంటి సమాచారం కోమరెడ్డి వెంకరెడ్డి గారు నల్గొండ జిల్లా నుంచి నల్గొండ జిల్లా నల్గొండ నల్గొండ ఎమ్మెల్యే కూడా ఆయన నల్గొండ టౌన్ కి నల్గొండ నిజవర్గానికి ఎమ్మెల్యే కూడా ఆయన అదే వాస్తవ ఇందాక మనం నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడుకున్నాం కానీ నల్గొండ జిల్లా నుంచి కేర ఇద్దరు రెడ్డికి ప్రాధాన్యత వస్తుంది కానీ తప్పదు ఎందుకంటే వాళ్ళ సీనియర్స్ వాళ్ళ పార్టీ కమిట్మెంట్ అది తప్ప ఒక టైంలో పీసీ ప్రెసిడెంట్ ఆశించిన వాళ్ళు కూడా ఉన్నారు కోమట్రెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్ పార్టీ మారాడు కానీ గారి గారు పార్టీ మారే చచ్చిపోయిన వరకు కాంగ్రెస్ అని చెప్తూ వచ్చారు వాళ్ళ బ్రదర్ ను తిని లో తీసుకొచ్చారు ఇద్దరు ఇప్పుడు గెలిచారు ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఖచ్చితంగా ఐటీ శాఖ మంత్రి వాస్తవంగా ఆయన గతంలో కూడా ఐటీ శాఖ మంత్రి ఇప్పుడు మళ్ళీ ఐటీ శాఖ మంత్రిగా ఆయన చేసే అవకాశం ఉంది ఇప్పుడు కేటీఆర్ గారు నిర్వహిస్తున్న శాఖని కోమరెడ్డి వెంకరెడ్డి గారు తీసుకున్నారు పోతున్నారు యా తోమ్మల నాగేశ్వర గారు తొమ్మడి ఖమ్మం జిల్లా ఈయన మంత్రిగా చాలా కాలం పనిచేస్తున్న వ్యక్తి గతంలో టీడీపీలో లో తర్వాత టీఆర్ఎస్ లో ఇప్పుడు బీఆర్ఎస్ లో తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ఆయన మంత్రి వర్గంలో చూడదక్కబోతుంది ఆయన సీనియర్ గా ఉన్నారు ఖచ్చితంగా ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి కీలకం నిరంజన్ రెడ్డి గారు ఇంత ముందు ఉండేవాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఆ శాఖని తొమ్మడి నాగేశ్వరరావు గారు ఎందుకంటే వ్యవసాయం ఎక్కువగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా నుంచి వస్తున్నటువంటి వ్యక్తిగా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి రైతు బిడ్డగా ఆయనకు ఆయన చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రి ఆయన గతంలో కూడా అనేక పోర్ట్ చేశారు రోడ్డు భవనాలు చేశారు భారీ పరిశ్రమలు చేశారు ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఉండబోతున్నారు అయితే ఇంట్రెస్టింగ్ ప్యాటర్ అదే ఖమ్మం జిల్లా నుంచి మరి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏంటని మీరు ప్రశ్న ఆ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే ఎందుకంటే ఆ జిల్లాలో కీలకం ఆల్రెడీ ఇద్దరు ఉమ్మడి జిల్లాలో వీళ్ళ వీళ్ళు రాకతో మరింత బలపడింది క్లీన్ స్వీప్ చేసే అవకాశం వాళ్ళు రాకతో మరింత బలపడింది పార్టీ కానీ వాస్తవం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి పదవి ఇద్దామని అవకాశం ఉన్నప్పుడు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అదే జిల్లా నుంచి వాస్తవంగా ఆ జిల్లాలో చిన్న పది నియోజకాలే ఉన్నాయి ఆ పది నియోజకాలు ఆల్రెడీ బట్టి గారి డిప్యూటీ సీఎం ఇచ్చారు తొమ్మ నాయకుల వ్యవసాయ శాఖ మంత్రిగా ఇచ్చిన తర్వాత ఇంకా అవకాశం ఉండదు వాస్తవానికి కమ్మ కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ కనపడే వ్యక్తి ఖచ్చితంగా తుమ్మ నాయకలే అది ఖమ్మం జిల్లా నుంచి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పొంగరెట్టి శ్రీనివాస రెడ్డి గారికి అవకాశం లేదు కాబట్టి ఏదైతే మనం ఇందా చెప్పుకున్నాం చాలా కీలకమైనటువంటి ఆర్ గ్యారెంటీ కమిటీ దానికి చైర్మన్ గా బట్టి గారు ఉంటారు డిప్యూటీ చైర్మన్ గా మన పొంగరేట్ శ్రీనివాసరెడ్డి గారు ఉంటారు కేబినెట్ హోదా ఇస్తారు అలానే మనకి చీఫ్ కూడా ఇస్తారని పొంగులేడి శ్రీనివాస రెడ్డి గారు చీఫ్ ఇచ్చే అవకాశం కూడా అలీగారు వాస్తవంగా ఆయన ఓడిపోయి ఉన్నారు ఓడిపోయినటువంటి వ్యక్తికి ఎలా ఇస్తారని మీరు అడగొచ్చు కానీ ఆయన ఎమ్మెల్సీ ఇస్తే ఇస్తారని మొన్న గవర్నర్ కోటలో రెండు బీఆర్ఎస్ గవర్నర్ గారి పంపితే అది రిప్రూవ్ చేశారు అది మళ్ళీ రెండు ఎమ్మెల్సీలని షబీర్ అలీ గారి కోసం అని తర్వాత మన అద్దంకి దయగారి ఇవ్వాలని చెప్పేసి మైనార్టీ కోట ఎస్సీ కోట తిరస్కరించిన బీఆర్ఎస్ పంపించినటువంటి ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వా స్థానంలో ఇక్కడ షబీర్ అలీ గారికి అద్దంకి గారికి ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది షబీర్ అలీ గారి మైనార్టీ మంత్రి అలానే ఇంత ముందు ఆయన చేసినటువంటి విద్యుత్ శాఖను కూడా ఆయన చేతిలో పెట్టేటువంటి నిజాంబాద్ కోట కూడా అయిపోతుంది కదా నిజాంబాద్ కింద కూడా ఇచ్చినట్టు అవుతుంది తర్వాత పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ గారికి చాలా కీలకమైనటువంటి వ్యక్తి బీసీ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి కరీంనగర్ సంబంధించినటువంటి నేత ఆయన గతంలో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి సో బీసీలో చాలా ప్రాధాన్యతగా చెప్పుకునేటువంటి వ్యక్తి ఆయన ఖచ్చితంగా టూరిజం శాఖ మంత్రి అలానే బీసీ సంక్షేమం గారిని దామోదర్ గారు దామోదర్ గారు ఖచ్చితంగా ఆయన చాలా కీలకమైన డిప్యూటీ పని పనిచేశారు ఆయనకి భారీ నీటి పరదల శాఖ మంత్రిగా ఇచ్చే అవకాశం ఉంది ఆయన కూడా చాలా కీలకమైన నాయకుడు కీలకమైన శాఖని ఆయన చేతిలో పెట్టే అవకాశం ఉంది ఆయన జిల్లా జిల్లా సంబంధించిన నేత మెదక్ జిల్లా కోట రెండు ఎస్సీ కింద కూడా ఇచ్చినట్టు అనేది అవును నెక్స్ట్ కొండా సురేఖ గారు కొండా సురేఖ ఆమె వరంగల్ సంబంధించినటువంటి నేత వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇంతకుముందు వరంగల్ జిల్లాలో ఎర్రబరి దయాకర్ గారు మంత్రిగా ఉండేవారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కొండా సురేఖర్ గారికి ఆ ఛాన్స్ దక్కబోతుంది ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా రాబోతున్నారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో టూ థౌసండ్ ఫోర్టీన్ గవర్నమెంట్లో ఒక్కళ్ళే ఒక్కర్ అంటే ఒక్క మహిళ కూడా మంత్రిగా లేరు టూ థౌసండ్ ఎయిటీన్ గవర్నమెంట్లో ఒకే ఒక మంత్రి మహిళా మంత్రి అది కూడా పార్టీ మారినటువంటి గారు కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు సీతక్క మరియు కొండ సురేఖ ఇద్దరు వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలే కానీ మహిళా మనులు వాళ్ళిద్దరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి నెక్స్ట్ జూపల్ కృష్ణారావు గారు జూపాల కృష్ణారావు గారు జూపల్ కృష్ణారావు గారు మాబూర్ మహూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నేతలు ఆ జిల్లా నుంచి ఎక్కువ పోటీ ఉంది వాస్తవానికి ఆ మంత్రి పదవుల కోసం సో స్పీకర్ కూడా ఆ జిల్లాలో ఇంకెవరి దక్కవచ్చు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది ఆల్రెడీ ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు కాబట్టి ఆ జిల్లాకి ఎంత కోట ఇస్తారనేది డౌట్ గా ఉంది కానీ జూపల్లి కృష్ణారావు గారు మాత్రం మంత్రి పదవిలో తీసుకోవచ్చు అనేది మన సంత సమాచారం వీరికి పౌర సర్ప సర్పరాలు ఎందుకంటే గతంలో ఆయన ఆ శాఖ ఆయనకి ఇచ్చే అవకాశం నెక్స్ట్ మల్లరెడ్డి రంగారెడ్డి గారి రంగారెడ్డి గారు రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన కొద్ది మంది రెండోది మల్లరెడ్డి రంగారెడ్డి గారు చాలా సీనియర్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు చాలా అల్చలు చేసిన వ్యక్తి మల్లెడి రంగారెడ్డి గారి పేరు బాగా వినపడుతుండేది ఆయన కీలకమైన నాయకుడు ఇప్పుడు చాలా కాలం ఒక రెండు సార్లు వరుసగా ఓడిపోవడం పోయినసారి సార్లు చాలా డీటెయిల్ స్టైల్ ఓడిపోయారు ఓడిపోవడం వల్ల సరే ఆయన ప్రయత్నం దగ్గర వచ్చింది మళ్ళీ ఆయనకి మళ్ళీ ప్రయారిటీ రాబోతుంది రవాణా శాఖ మంత్రిగా మల్లెడ్డి రంగారెడ్డి గారు ఆయన పట్టణం నుంచి ఇప్పుడు ఎక్కువ ఉంది అవును నెక్స్ట్ లక్ష్మీకాంతరావు గారు లక్ష్మీకాంతరావు గారు ఆయన నిజామాబాద్ వ్యక్తి ఆయన వెలమ సమాజ వర్గానికి సంబంధించిన నాయకుడు ఆయనకు కూడా మన రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఇచ్చే అవకాశం కనబడతా ఉంది ఓకే రోడ్లు భవనాలు లక్ష్మీకాంతరావు నెక్స్ట్ వెడమ బొజ్జు గారు వీడ మహబుజీ గారు ఆయన ఆదిలాబాద్ సంబంధించినటువంటి నాయకుడు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆల్రెడీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన కొండ సురేఖ గారికి సారీ సీతాకల్ గారికి మన హోమ్ మినిస్టర్ కూడా ఇస్తున్నారు ఈయనకి మన గిరిజన సంక్షేమం అటవీ శాఖ మంత్రిగా ఇచ్చే అవకాశం మనకు కనపడతా ఉంది ఆదిలాబాద్ జిల్లా అంతే అంతే కాదు ఎస్టీ కోట రెండు ఆదిలాబాద్ జిల్లా కూడా ప్రయారిటీ ఇవ్వాలన్నటువంటి అన్ని కారణాలు ఆయన కలిసి వస్తున్నా చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ వివేక్ వెంకటస్వామి గారు వివేక్ వెంకటస్వామి గారు అయినా కీలకమైనటువంటి నాయకుడు ఎస్సీ సం సంక్షేమ శాఖ మంత్రిగా ఆయనకి ఇచ్చే అవకాశం మనకు కనపడతా ఉంది వాస్తవానికి ఈయన కూడా ఆదిలాబాద్ సంబంధించినటువంటి నాయకులు ఆయనకి ఎస్సీ సంక్షేమ శాఖ మాదిరిగా ఆయన్ని ఆయనకు కూర్చోబెట్టేటువంటి అవకాశం ఎస్సీ ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయనకి ఇచ్చే అవకాశం మనకు కనపడతా ఉంది దాదాపు ఇవే పేరు నుండి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ఆల్రెడీ ఫైనల్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఇక ప్రకటించడమే తర్వాత తెలుస్తుంది ఇవైతే మనకి గాంధీ నుంచి కావచ్చు కాంగ్రెస్ ముఖ్య నాయకుల నుంచి అందినటువంటి సమాచారం మేము ముందు చూస్తున్నాము మోస్ట్లీ నైన్టీ పర్సెంట్ కూడా ఇవే శాఖలు వీరికి దక్కే అవకాశం కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది ఇంకా కూడా కొంతమంది పేరు పెరిగే అవకాశం ఉంది సమాచారం మేరకు చెప్పాము శాఖలు అటు ఇటు కావచ్చు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉండే అవకాశం ైన్ పర్సెంట్ ఉండే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది వీళ్ళ బార్గెనింగ్స్ ఉంటాయి కదా మధ్యలో వల్ల నాకు ఇదే కావాలి నాకు ఇలా కావాలని వాళ్ళని గుర్చోబెట్టి మాట్లాడే క్రమంలో చర్చ ఇప్పటికైతే కొంత రేవంత్ రెడ్డి గారు ఆయన రాసుకున్నటువంటి రిస్ట్ మేరకు ఆయన పెట్టే ప్రపోజల్స్ మేరకు మనకు వచ్చిన సమాచారం మేరకు మనం చెప్తున్నటువంటి సమాచారం ఇది ఖచ్చితంగా వీళ్ళు మంత్రి వర్గంలో ఉండబోతున్నారు అది మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనేటువంటి విషయంలో కన్ఫ్యూజన్ ఉంది వాస్తవానికి ఇయాలే రేవంత్ రెడ్డి గారు బట్టి గారు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి సమాచారం రాజ్భవన్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అది ఇవాళ చేస్తారా ఆరో తారీఖు చేస్తారా లేదు సీఎల్పి భేటీలో సీఎల్ లో తీర్మానం చేస్తారు హైకమాండ్ కూడా ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది ఆ నిర్ణయం ఇప్పుడు వచ్చేస్తే కనుక వెంటనే రాజభవన్ లో గవర్నర్ గారు కలుస్తారు ప్రమాణ స్వీకారానికి గవర్నర్ మేము గవర్నమెంట్ ఉంది అది కొద్దిగా లేట్ అయినా సరే ఆ గవర్నర్ కలిసి హైకమాండ్ నుంచి ఫోన్ల ద్వారా చర్చలు కాబట్టి ఇక వెంటనే పేరు కూడా వచ్చేస్తుంది కాబట్టి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి ఈ సాయంత్రం వరకు అయిపోయిన అయిపోవచ్చు సందేహించాల్సిన పని కూడా లేదు చూద్దాం ఏం జరగబోతుందో కేవలం వాళ్ళిద్దరు ప్రమాణ చేసి మిగతా కేబినెట్ కేబినెట్ ఇంకా కూర్పులు చేర్పులు అన్ని ఉంటాయి కాబట్టి మంత్రాలు అన్ని ఉంటాయి ఎవరికి ఏది ఇవ్వాలంటే కొంచెం లాంగ్ డిస్కషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇది మళ్ళీ జరిగే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కదా కాంగ్రెస్ పార్టీలో సో చూద్దాం ఎట్లా జరిగిపోతుంది మాకు అందినటువంటి కీలక సమాచారాన్ని మేము ముందు చూస్తున్నాము ఏ శాఖలు ఎవరికి వచ్చే అవకాశం ఉంది నైన్టీ ఎవరికి ఏదో వస్తుంది కూడా మేము ముందు ఉంచాం చూద్దాం ఏం అనేది జరిగిపోతుంది ఇంకో కీలకమైన మధు యాస్కి గౌడ్ ఆ పేరు మత్స్యమయ్యము మీద ఓడిపోయారు కాబట్టి ఆయన వర్గం రావట్లేదు కానీ ఆయన బీసీ సమాజానికి ప్రయారిటీ ఇవ్వాలనే కోణంలో పిసిసి అధ్యక్షుడిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గా అయిన తర్వాత ఆయన అధ్యక్షుడు అధ్యక్షుడిగా రాజీనామా చేస్తారు ఆయన పిసిసి అధ్యక్షుడిగా నియమించాలని అనుకుంటున్నట్టు మనకు సమాచారం ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడిగా మనకి మనకి మధుయాస్కి గారు మధుయాస్కి గౌడ్ గారు ఉండబోతున్నారు అయితే ఓడిపోయిన మధుయాస్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షుడు పదవిస్తున్నారు అయితే ఇక ప్రచార సమయంలో ఫిరోజ్ ఖాన్ ఎంత హల్చల్ చేశారు మనం చూసాం రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు నేను హోమ్ మినిస్టర్ అవుతాను అని చెప్పి చాలా సందర్భాలు ఆయన ప్రకటించారు మరి ఆయనకి ఇప్పుడు షబీర్ అలీ గారికి అవకాశం ఇచ్చినట్టు గారికి అవకాశం ఇచ్చినట్టు ఫిరోజ్ ఖాన్ ని ఎంతవరకు పరిగణలోకి తీసుకు ఖచ్చితంగా ఆయన పరిగణలో తీసుకుంటారు ఇప్పుడు రెండు ఎమ్మెల్సీలు మాత్రం ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ప్రయారిటీ ఎందుకంటే షబీర్ అలీ గారు మైనార్టీగా చూసినప్పుడు ఆయన కొద్ది సీనియర్ రెండోది పాత మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆయనే పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫిరోజ్ ఖాన్ గారికి ఈసారి అవకాశం దక్కే పరిస్థితి లేదు కానీ రాబోయే రోజు ఎమ్మెల్సీకి ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే హైదరాబాద్ జిల్లా ఒక్కరు అంటే ఒక్కళ్ళ మంత్రి పదవి ఇక్కడ జరగలేదు కాబట్టి హైదరాబాద్ ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలి కానీ ప్రయారిటీ ఇవ్వాలంటే ఎమ్మెల్సీ రావాలి మరి ఎమ్మెల్సీ రాకుండా ఎందుకంటే ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చిన ఆ నెలలో ఎమ్మెల్సీ చేయాలి కదా మరి ఎమ్మెల్సీ రావాలి కాబట్టి హైదరాబాద్ నుంచి ఖచ్చితంగా ఒక్కరికి మంత్రి పదవి అవకాశం ఉంది ఆ ఒక్కరికి ఫిరోజ్ కానిగా వచ్చి అనేది కూడా అంత సమాచారం ఇంకోటి ఏంటంటే దాయకర్ గారు కూడా ఎమ్మెల్సీ కాబోతున్నారు చూద్దాం ప్రస్తుతం మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ డీటెయిల్స్ మేము ముందు ఉంచాము ఇక భవిష్యత్తు పరిణామాలు ఇంకా ఏ విధంగా ఉంటాయి ఎవరి పేర్లు ఇంకా తెర మీదకి వస్తాయి ఇందులో ఏమైనా చిన్నపాటి మార్పులు ఏమైనా ఉంటాయి అనేది కూడా చాలా స్వల్ప దూరంలోనే ఆ సమాచారం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది చూద్దాం ఎలా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్